వెల్కమ్ టు మై ఛానల్ మిల్లెట్ కిచెన్. ఇది సిరిధాన్యాల వంటిల్లు. ఇవాళ మనం ఊదలతో వడలు చేసుకుంటాము. కావలసిన పదార్థాలు: ఒక కప్పు తరుక్కున్న ఎర్రగడ్డలు, కరివేపాకు, ఒక టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత. ఇంకా కావలసినవి: ఒక 3/4 కప్ మినప్పప్పు, 1/2 కప్ ఊదలు. మీకు తెలుసు కదండి, మిల్లెట్స్ని ఎప్పుడు తక్కువ నీటితో తక్కువ సార్లు వాష్ చేసుకోవాలి, మరియు వాటిని నానబెట్టిన నీటినే మనము గ్రైండ్ చేసుకోవడానికి కూడా వాడుకోవాలి. ఇది నేను ఆల్రెడీ 8 అవర్స్ నానబెట్టానండి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుంటాం. మినప్పప్పుని ఊదల్ని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే మినప్పప్పు పెద్దదిగా ఉంటున్నాయి, ఊదలు చిన్నగా ఉంటాయి, అవి మెదగవు కాబట్టి. ఇప్పుడు మనము వడపిండిలో ఎర్రగడ్డలు, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. మరీ నీళ్ళ నీళ్ళగా మనం గ్రైండ్ చేసుకుంటే వడలు వేసుకోవడానికి రాదు. అందుకోసము వడపిండి ఎప్పుడు గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు అన్నీ కలిసేలాగా వడపిండిని మనము కలుపుకోవాలి. కావాలంటే మధ్యలో కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ మాత్రం పోసుకోబాకండి, లేకుంటే వడలు మీకు వేయడానికి రావు అన్నమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా తక్కువ నీళ్లు పోసుకోకపోయినా పర్వాలేదు, కానీ తక్కువ నీళ్లు పోసుకోవాలనుకుంటే తక్కువ నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఒక కవర్ మీద ఇలా వడని తట్టుకొని మధ్యలో హోల్ పెట్టుకొని నూనెలో వేయించుకోవాలి. ఇది గ్రౌండ్నట్ ఆయిల్ అండి. చూడండి, వడలన్నీ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని వేడిగా తింటేనే బాగుంటాయి, లేకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి. మీరు వేడిగా తినేసేటట్లయితే పర్వాలేదు. ఒకసారి వెనక కాలిన తర్వాత వెనక్కి తిప్పుకోవాలి. ఇవి ఆల్రెడీ కాలిపోయినాయండి, నేను వీటిని తీసేసుకుంటున్నాను. మీరు ఒక బాక్స్లో టిష్యూ వేసుకొని దాని మీదకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ ఆ టిష్యూ ఆయిల్ని పీల్చేస్తుంది. మనము ఇలా వడల్ని అన్ని రకాల మిల్లెట్స్తో తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని నువ్వుల పొడితో కానీ లేకుంటే ఎర్రగారంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇవిగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా ఎన్నో మిల్లెట్ రెసిపీస్ కోసం నా ఛానల్ మిల్లెట్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.